वेलकम टू स्कैलैब्स वर्ल्ड वीडियो लो मूड निल उंडे आंध्र स्टाइल दुंडकाय पच्चड़ी ईजी गा एला चेयालो चूद्दाम। इदि चाला टेस्टी उंटुंदी, चेयडम कूडा ईजी। इंका मनम इदि फ्रिज लो पेट्टुकुंटे मूड नेलल वरकु निल्व उंटुंदी, बयट पेट्टुकुंटे ओक नेल रोजुलैना उंटुंदी। इदि ईजी गा एला चेयालनेदि चूद्दाम। चूसर कदा दोंडकायलु वीटिनि शुभ्रंगा कड़िकि तुडिसि कोद्दि सेपु आरनिव्वालि, तड़ एमि लेकुंडा आरनिव्वालि। पच्चडि पाडैपोतुंदि तड़ उंटे, अंदुवल्ल तड़ लेकुंडा चूसुकोवालि। इला आ चिवरि चिवरि कट् चेसि मनम ई दोंडकायलु पोडवुगुन्नायि काबट्टि मनं मूडु मुक्कल्लागा चेसुकुंटुन्नां। ఈ విధంగా ఇంత సైజు ఉంటే సరిపోతుంది, మరీ చిన్నగా ఉంటే కూడా బాగుండదు, మరీ పొడవుగా కాయకాయ అంత సన్నగా చేసుకున్నా అంత బాగుండదు। ఈ విధంగా మనం ఎంత సైజు కట్ చేసుకుంటే బాగుంటది। మరి చాలా పొడవుగా చేసినా అంత ఇది అనిపించదు కదా। ఇలా చూడండి, ఇది పండిపోయింది। అలాంటి పండిపోయిని వేసుకోవద్దు, తీసి పక్కన పెట్టేసుకోవాలి। మనం పచ్చిగా ఉన్నాయే వేసుకోవాలి। పండిపోయిని వేసుకుంటే పచ్చడి పాడైపోతుంది, అందువల్ల మనం మంచిగా చూసుకొని కట్ చేసుకోవాలి। ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ సైజ్ లో। ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి। ఇవన్నీ కట్ చేసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలి। దీని లోపల కూడా తడి ఉంటుంది కదా, ఆ తడి కూడా పోయే వరకు కొద్దిసేపు ఆరనివ్వాలి। వీలైతే ఎండలైనా పెట్టుకోవచ్చు, లేదా మామూలుగా ఫ్యాన్ గాలి కిందైనా మనం కొద్దిసేపు ఆరనివ్వాలి అతడంతా పోయే వరకు। ఇంకా అలా అయితే మంచిగా ఉంటుంది పచ్చడి। చూడండి అవి పండిపోయి, అలాంటివన్నీ వేసుకోవద్దు। అవి పక్కన పెట్టుకుంటున్నాను, అవి అయితే వేసుకోలేదు నేను। ఇలా ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను, నానబెట్టుకొని దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। పేస్ట్ చేసి దీన్ని ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలి। ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి, నానిన తర్వాత మిక్సీలో వేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలి। నేను దొండకాయలు కేజీ తీసుకున్నాను, కేజీకి చింతపండు 50 గ్రాములు తీసుకున్నాను, 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను। తీసుకున్న దీన్ని మంచిగా తడింత వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకున్నాను। కేజీ దొండకాయలకి 50 గ్రాములు చింతపండు సరిపోతుంది। దీన్ని వాటర్ అంతా పోయే వరకు చిక్కగా చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి। చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి, ఉడకనివ్వాలి చింతపండుని, అప్పుడు పచ్చడి పాడవకుండా నిలువ ఉంటుంది। ఈ విధంగా చూడండి వాటర్ అంతా పోయింది। ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ఒక బాండి పెట్టుకోవాలి,
దానిలో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి। అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చి శనగపప్పు కూడా వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి। దానిలోనే రెండు ఎండు మిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఒట్టి వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు, నేను అల్లం వెల్లుల్లి ఫ్రెష్ గా చేసి పెట్టాను, అందువల్ల టేస్ట్ బాగుంటదనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను। ఓన్లీ వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి వేసుకోవచ్చు, అలాగైనా బాగుంటుంది, ఇలాగైనా బానే ఉంటుంది। నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను। దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి। ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వేరొక గిన్నెలో వేరొక బాండిలో మనం ముందుగా కట్ చేసి కొద్దిసేపు ఆరబెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, ఒక గిన్నెలో వేసుకుని ఒక బాండిలో ఒక వెడల్పాటి దానిలో దేనిలైనా వేసుకోవచ్చు। దానిలో salt వేసుకోవాలి। salt అనేది మనం తినే టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు। కారం వేసుకోవాలి, కారం మాత్రం 100 గ్రామ్స్ పట్టింది, ఒక కేజీ దొండకాయలకి 100 గ్రామ్స్ కారం వేసుకోవాలి। 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది। వీటిని ఒకసారి ఉప్పు కారం అంతా మన దొండకాయ ముక్కలకి పట్టించాలి। ఇవి పట్టిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలి। ఆయిల్లో తాలింపు వేసుకున్నాం కదా, పోపు వేసుకున్నాం, అది వేసుకోవాలి। ముందు ఉప్పు కారం ముక్కలకి పచ్చి ముక్కలకి ఈ విధంగా పట్టించాలి ఫస్ట్। దానిలో కొద్దిగా మెంతి పిండి ఆవు పిండి కూడా వేసుకోవాలి। నేను తక్కువ తక్కువ వేసాను, ఎక్కువ వేయలేదు, మన ఇష్టం, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు। అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసుకోవాలి। ఈ చింతపండు పేస్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి। మనం స్పూన్ తో గరిటతో కలిపే కంటే చేతితో కలుపుకుంటేనే పచ్చళ్ళు చాలా బాగుంటాయి। ముక్క ముక్కకు ఆ చింతపండు ఇంకా ఉప్పు కారం అంతా పట్టి చాలా బాగుంటాయి। అంటే ముక్క నలపకుండా నెమ్మదిగా మనం వాటిని కలుపుకోవాలి, గట్టిగా నలపకూడదు, మెల్లగా కలుపుకోవాలి। చింతపండు కూడా ఈ విధంగా మొత్తం అన్ని ముక్కలకు పట్టించుకోవాలి। ఇప్పుడు ముందుగా తాలింపు వేసి పెట్టుకున్నాం కదా,
ఆ తాలింపు చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు వేసి దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. చేతితో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అన్ని చూసుకోవాలి. చూసుకొని ఇంకా కావాలంటే మనం కలుపుకోవచ్చు. ఇది ఒక రోజు ఆగిన తర్వాత చాలా బాగుంటుంది. మనకి 3 డేస్ కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఈ దొండకాయ పచ్చడి ఒక రోజు ఒక నైట్ ఉంటే చాలు. రెండో రోజుకి చాలా బాగుంటుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా సింపుల్గా దొండకాయ పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఆంధ్రాలో ఎక్కువ ఈ విధంగా చేస్తారు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి. 3 నెలలు నిలవ ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్